జనసేన పొత్తుతో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఈ రెండు పార్టీల పొత్తు వల్ల ఎన్ని స్థానాల్లో అత్యధికంగా గెలిచేటువంటి పరిస్థితి ఉంది, టీడీపీకి ఎంత నష్టం, అలాగే జనసేన పార్టీకి కూడా ఎంత లాభం ఎంత నష్టం, దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే కృష్ణాంజనేయులు గారు. నమస్తే విజయ్ గారు. ఏంటి సార్, టీడీపీ జనసేన పొత్తు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, నిన్న ప్రకటన కూడా వచ్చేసింది, ఒకవేళ పొత్తుతో రేపు ఎన్నికలకు వెళ్తే, అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు ఎన్నికలకి ఇదే పొత్తుతో, దీని ప్రభావం ఎన్ని స్థానాల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఉండేటువంటి అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామం అయితే నిన్న చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా ఒక రాజకీయ నాయకుడు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యి ఈ రోజున రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేటువంటి విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. అనూహ్యంగా చంద్రబాబు నాయుడిని కలిసి బయటకు వచ్చిన వెంటనే రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశము జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయనేటువంటి విషయాన్ని కరాఖండిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ ప్రకటన అనేటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశము అదేవిధంగా జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేటువంటి విధంగానూ ఉంది. ఇది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఆందోళన కలిగించేటువంటి ప్రకటన, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకున్న రెండు కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావటం అనేటువంటిది తెలుగుదేశం జనసేనకే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉండేటువంటి అసంతృప్తి మొత్తం ఆ ఓటింగ్ వీళ్ళకే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది స్పష్టంగా కనపడదు. కానీ ఇప్పటి వరకు క్యాడర్ ఎక్కడ కూడా కలిసి ఏ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఆరు నెలల ముందు, అంటే ఆల్మోస్ట్ ఎన్నికలకి ఇప్పుడు ఆరు నెలల సమయం ఉంది, లేదు ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంటుంది, ఇలాంటి టైంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కలిసి కార్యక్రమాలు చేసుకోవడం కానీ లేదంటే ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కానీ ఉందంటారా? తెలుగుదేశము జనసేన ఇప్పటి వరకు అయితే కలిసి పనిచేయలేదు, ఏ కార్యక్రమాలు కూడా చేయలేదు మీరన్నట్టు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో ముందుకు పెడతారు అనేటువంటి చర్చ అయితే ఒక సంవత్సర కాలం నుంచి జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు కొంత అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించినటువంటి ముహూర్తం ఏంటంటే వాస్తవంగా అయితే ఎన్నికలకు ఒక నెల ముందు రెండు నెలల ముందు గుర్తు ఉంటుంది అనేటువంటి దాని మీద రెండు పార్టీలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇప్పుడు ముందస్తుగానే ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎలక్షన్ ఉందనగానే ఇప్పుడే ప్రకటన చేసేసారు. కాబట్టి ఇది కొంచెం కలిసి వచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. అయితే ముందస్తు ఎన్నికలు కింద జరిగింది, డిసెంబరు నవంబర్ లోనే ఎన్నికలు జరగవచ్చు, మినీ జమిలీ ఎన్నికలు కూడా జరగవచ్చు లోక్సభ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం తెలంగాణ మొత్తం 12 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక మూడు నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఈ సమయం కూడా కొంత ఉపయోగపడేటువంటి సమయమే జనసేనకి తెలుగుదేశం పార్టీ. మీరు గమనిస్తే నిన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ బంద్లో తెలుగుదేశం జెండాలు జనసేన జెండాలు కలిసి ఇద్దరు కూడా ఇద్దరు ఉమ్మడిగానే బంద్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఏదైతే ఆయన నిర్బంధించినటువంటి సందర్భం విశాఖపట్నం హోటల్లో, ఆ సందర్భంలో విజయవాడలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని పరామర్శించడం, మరో ఆయనకి మద్దతు పలకటం అనేటువంటిది, అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడిని మీద పోలీసుల నిర్బంధ కాండ ప్రయోగం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వటము, ఇవన్నీ కూడా వాళ్ళ శ్రేణులకు ఒక రకమైనటువంటి సంకేతాలు ముందుగానే ఇచ్చారు. తెలుగుదేశం జనసేన భవిష్యత్తులో కలిసి వెళ్ళబోతున్నాయినటువంటి విధంగా వారాహి విజయయాత్ర సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ మూడు ఫేజుల్లో కూడా పలు సందర్భాల్లో మనము మిగతా పార్టీలతో కలిసి ముందుకు వెళ్ళబోతున్నామని, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉందని వాళ్ళ కార్యకర్తలకి లీడర్లకి చాలా స్పష్టంగా కూడా చెప్పున్నారు. అయితే ఇంకొకటి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశంతా ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన కేడర్ కోరుకుంటుంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కాబట్టి వాళ్ళ కేడర్ మొత్తం డిమోరలైజ్ అయితే వాళ్ళని జనసేన నుంచి దూరం చేయొచ్చు అనేటువంటి ఆశతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే రామరాంబాబు ట్వీట్లు కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ ట్వీట్లు వీళ్ళందరూ కూడా మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనపడుతుంది.
ఒక ఈ వారాహి విజయయాత్ర సందర్భంగా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావన చేసి ఏసీ నేను 10 ఏళ్ళ అయింది పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడానికి కూడా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి బట్ కానీ ఈ ముఖ్యమంత్రి కోసమే ఎన్నికలు జరగవు కదా ఆ ఎమ్మెల్యేలు ఎవరికి కూస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మన లక్ష్యం అంతా కూడా తాను ముఖ్య ఎమ్మెల్యే అవటము కొంతమందిని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి తీసుకొని వెళ్ళటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటువంటి ఓడించడం లక్ష్యంగా ముందుకెళదాం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే వాళ్ళ క్యాడర్లకి లీడర్ కి అందరికీ చెప్తూ వచ్చారు వాళ్ళ లీడర్లకు కూడా చాలా పదే పదే చెప్తున్నాడు మన ముఖ్యమంత్రి అనేటువంటి అంశం మీద మీరు ప్రజలందరిని ఒప్పించండి క్యాడర్ను కూడా ఒప్పించండి ఏదైనా సరే మనం పొత్తుల్లో వెళ్ళేటువంటి విషయంలో మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యము మనం భవిష్యత్తులో మనకి జనసేన పూర్తి స్థాయి బలం వచ్చినప్పుడు మనకి ఉన్నతమైనటువంటి కృష్ణాంజనేయులు గారు నిన్న జరిగినటువంటి ముఖాఖత్ సమావేశంలో కూడా పొత్తుల మీద ఒక ప్రకటన అయితే వచ్చింది సమావేశం బయటికి వచ్చిన తర్వాత అయితే సీట్ల గురించి ఒక చర్చ ఏమన్నా జరుగుంటుందా ఎన్ని స్థానాల్లో జనసేన గాని టీడీపీ గాని పోటీ చేయాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక ఆలోచన గాని ఉన్నా వచ్చే అవకాశం ఉండుండొచ్చా విజయ గారు నిన్న ములాఖత్తు సందర్భంగా అయితే ఈ విధంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశము విడివిడిగా అట్లా డీటెయిల్డ్ గా చర్చ జరిగిందని నేను అనుకోను కానీ ఇప్పటికే తెలుగుదేశం జనసేన మధ్య అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మధ్య 4-5 సమావేశాలు జరిగినాయి అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం ఈ విషయాన్ని నారా లోకేష్ కూడా ఒక సందర్భంలో చెప్పారు మీకందరూ బహిరంగంగా చూసేటువంటి సమావేశాలు తెలుసు మాకు అంతర్గతంగా చాలా సమావేశాలు జరిగాయి అనేటువంటి విషయాన్ని నారా లోకేష్ చెప్పారు కాబట్టి ఈ విషయంలో ఎవరికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి తెలుగుదేశానికి తెలుగుదేశమే ఈ సీట్ల పంపిణీ చేస్తుంది పెద్దన్న పాత్రలో జనసేనకి ఎన్ని ఎంపీ సీట్లు అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు ఎన్ని అనేటువంటి దాని మీద ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా అవి ఎక్కడ ఏమిటి అనేటువంటి దాని మీద కొన్ని ప్రతిపాదనలు ఆల్రెడీ జనసేన వైపు నుంచి కూడా జరిగాయి అందుకు అనుగుణంగానే తెలుగుదేశం కూడా వాళ్ళ యొక్క లీడర్లు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళని సమాయత్తం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పటికే జరుగుతున్నట్టుగా నాకున్నటువంటి సమాచారం ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెనాలికి సంబంధించినటువంటి ప్రకటన అక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారు అనేటువంటి ప్రకటన ఏకపక్షంగా చేశారు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వీళ్ళతో తెలుగుదేశంతో పొత్తున్నటువంటి వాళ్ళ మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాగా ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉంది రెండింటి మధ్య అది బహిరంగం కావడానికి మాత్రం ఎన్నికలకు ముందు వాళ్ళు బహిరంగపరిచేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే అంటే రాబోయే రోజుల్లో కూడా పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి సీట్ల మీద కూడా క్లారిటీ తీసుకొని ఇప్పటికే కొంత క్యాడర్ కూడా అంటే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు పోటీ చేసే వారు కూడా రెండు పార్టీలు కూడా ఈ స్థానాల్లో మీరు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా పైనుంచి కొంత సమాచారం కూడా వస్తుంది ఇప్పటికే జనసేన పార్టీ కూడా అధిష్టానం నుంచి కొంతమంది నాయకులు కూడా మీరు సిద్ధంగా ఉండండి ఈ స్థానాల్లో మనం పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక ఇండికేషన్స్ కూడా వస్తున్నట్టుంది కరెక్టేనంటారా వాస్తవేనండి మీరు చెప్పింది 100% వాస్తవం జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర సందర్భంగా ప్రజలతో ఎలాగైతే జనవాణి అదేవిధంగా బహిరంగ సభలు చేశాడో ప్రత్యేకంగా ఈ మూడు వారాహి విజయయాత్ర సంబంధించినటువంటి ఈ మూడు పేజీల్లో కూడా వాళ్ళ నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన ఫలానా నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తాం అనేటువంటి విధంగా అంతర్గతంగా ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకులు ఎంపిక చేయటము వాళ్ళు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలకు ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేసుకున్నారు అది ఎక్కడా కూడా ప్రధానం ఇప్పుడు జరిగినటువంటి ఎక్కడ జరిగింది గోదావరి జిల్లాలో జరిగింది పూర్తి స్థాయిలో వారాహి విజయయాత్ర అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలి ఎందుకు అని అంటే ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ నియోజకవర్గాలనే మెజారిటీ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి ఎక్కడా కూడా తెలుగుదేశం బలమున్న చోట తెలుగుదేశం పోటీ చేసే చోట్ల వాళ్ళు మాక్సిమం అటు జోలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలే ఈ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని వాళ్ళ లీడర్లకి నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ తెలుగుదేశం వైపు నుంచి కూడా వీళ్ళు ఎక్కడైతే మనం జనసేనకి వాళ్ళు సీట్ ఇవ్వాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నాయకులకు ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కనపడు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా నిన్న జరిగినటువంటి ప్రకటనకు ముందే ఆల్రెడీ ఏ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ఒక అంచనా కూడా రెండు పార్టీలు వచ్చాయి ఆ తర్వాతే పొత్తు ప్రకటన కూడా జరిగింది ఇప్పటికే క్యాడర్కు లీడర్లకు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చేరవేస్తున్నారంటూ ఆయన అంటారు థ్యాంక్ యూ సో మచ్.